మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియులైన మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుని కృప వలన మనం క్షేమంగా జీవించగలుగుతున్నాం, దేవునితో సహవాసం చేయగలుగుతున్నాం, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. మీరంతా క్షేమంగా ఉన్నారని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు క్షేమంగా దేవుని హస్తాలలో సురక్షితంగా జీవించాలని మా ప్రార్థనలు కొనసాగిస్తాం. మీరు మేలు కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించండి, శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ సహనం కలిగి దేవుడు చేసే గొప్ప కార్యాల కోసం కనిపెట్టుకొని ఉండండి. మనలో ఎవరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ మరిచిపోడు, త్రోసివేయడు. మనుషులు మనల్ని మరిచిపోతారు, మనుషులు మనల్ని విడిచిపెడతారు, కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనకు ఎల్లవేళలా సహాయం చేయగలిగిన దేవుడు, మనలను అన్ని విషయాలలో ఆదరించే దేవుడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కరుణాసంపన్నుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియులైన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దైవ దీవెనలు పొందుకుంటున్న బిడ్డలను బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, నీవు మమ్మలను కనికరిస్తూ అనుదినము నూతనముగా వాత్సల్యతను మా పట్ల చూపిస్తూ ఉన్న దేవుడవు. అందువల్లే నేటి వరకు మేము సజీవులంగా నీ సన్నిధిలో నిన్ను సేవించే ధన్యతను కలిగి ఉన్నాం. మా పరమతండ్రి, మీరు మాతో మాట్లాడండి, నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించండి, మా ప్రార్థనా జీవితాన్ని బలపరచండి, వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాలలో దైవికమైన ఆశీర్వాదాలను అనుభవిస్తూ అన్ని విషయాలలో మేము వర్ధిల్లే భాగ్యమును మాకు దయచేయండి. మా ప్రభువా, నీ కనికరము నీ కృప మాకు తోడుగా ఉంచమని, దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులను మీరు దీవించండి, వారికున్న ఇబ్బందులను సమస్యలను మీరు తొలగించండి, ప్రతి పరిస్థితిలో నీ బిడ్డలకు తోడయ్యుండి వారి పక్షాన ఆశ్చర్య కార్యాలు చేస్తూ మీరు నమ్మకమైన నమ్మదగిన దేవుడవని వారు అనుభవపూర్వకంగా తెలుసుకొని నీ నామాన్ని అనేకుల మధ్యలో మహిమపరిచే భాగ్యమును నీ పిల్లలకు దయచేయండి. మా ప్రియమైన తండ్రి, ఈ ఎపిసోడ్ ద్వారా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మాతో మీరు మాట్లాడండి, నీ వాక్యము చేత మమ్మలను బ్రతికించండి, నీ వాక్యము చేత మమ్మలను బలపరచండి, కృపా క్షేమాలు మా వెంట వచ్చినట్లుగా మమ్మలను ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచే విశేషమైన 100 ప్రార్థనలను మనం ధ్యానం చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా చేసిన ప్రార్థన మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8 వాక్యాలను చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున
అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కనికి ఆరేసి రెక్కలు ఉండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును, రెండితో తన కాళ్లను కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప గుమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కనులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు సెరాపులలో ఒకడు తాను బలిపీఠ మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. మనం చదివిన ఈ వాక్య భాగంలో ప్రవక్త అయిన యెషయా చేసిన ప్రార్థనను గమనించాం. తన ఎదుట ప్రత్యక్షమైన పరిశుద్ధుడు మహిమాస్వరూపి అయిన దేవుని దర్శనంతో తన పాపమును, తన అపవిత్రతను అతడు గ్రహించగలిగాడు. తన కన్నుల ఎదుట ప్రత్యక్షమైన పరిశుద్ధుడైన దేవునిని చూచిన యెషయా ప్రవక్త తనలో ఉన్న అపవిత్రతను గుర్తించి ఆ అపవిత్రతను బట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపంతో అయ్యో అంటూ కేకవేసి ప్రార్థన చేశాడు, మొరపెట్టుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన ద్వారా మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు కేవలం భూ సంబంధమైన మేలుల కొరకైన సాధారణమైన అవగాహన మాత్రమే కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం ద్వారా కలిగే విశేషమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను కోల్పోతాం. ప్రవక్త అయిన యెషయా చేసిన ఈ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే పాఠాలను నేర్చుకుందాం. ప్రార్థన అనేది మన ప్రార్థన వింటున్న దేవునిని మార్చడానికి కాదు, ప్రార్థన అనేది మన ప్రార్థనను ఆలకిస్తున్న దేవునిని మార్చడానికి కాదు, దేవునికి మొరపెట్టుకుంటున్న ఆయన భక్తులమైన మనలను మార్చేది ప్రార్థన, మన పరిస్థితులను మార్చేది ప్రార్థన, మన జీవితంలో ప్రతి విధమైన కఠినమైన పరిస్థితులను మార్చగలిగింది ప్రార్థన. ఈ అవగాహన నిత్యము మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవునిని, ఆయన స్వభావాన్ని మనం మార్చలేం, కానీ ఆయనతో ప్రార్థన ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థనా సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మన స్వభావాన్ని మారుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన క్షేమాభివృద్ధి కొరకు దేనినైనా మార్చగలిగిన దేవుడు, ప్రతిదానిని తన స్వాధీనంలో ఉంచుకున్న సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి యెషయా చేసిన ప్రార్థనలో ఈ అవగాహనతో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, గ్రహిద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యంలో యెషయా భక్తుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించిపోతున్నాను అని కేకవేసి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. తన ప్రజలతో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో
ఆ సమాచారాన్ని దేవుని యొద్ద నుండి ప్రవక్త అయిన యెషయా తెలుసుకొని దానిని ప్రజల ముందు ప్రకటించడం అతని పని. అయితే దేవుని ఎదుట నిలిచి ఆయనతో మాట్లాడుతున్న యెషయాకు ఆ రోజు కలిగిన దర్శనం వలన దేవుని పరిశుద్ధత ఆయన మహిమ అతడు గుర్తించిన కారణాన తన జీవితంలో ఒక దిద్దుబాటును అతడు అనుభవించగలిగాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మొదట మనలను మార్చుతాడు. భూమి మీద ఏ భక్తుడైనా నిజమైన భక్తి విశ్వాసంతో దేవుని ఎదుట మోకాళ్ళని ప్రార్థిస్తున్నప్పుడు నా పరిస్థితులను మార్చండి ప్రభువా, నా ఇబ్బందులను తొలగించి నాకు సౌఖ్యాన్ని ప్రసాదించండి ప్రభువా అని అడుగుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్న భక్తులు అడిగే వాటిని దేవుడు వాళ్లకు ఇవ్వటంతో పాటుగా ఆయన చేసే ఆశ్చర్యకరమైన పని ఏమిటి అంటే ప్రార్థన చేస్తున్న భక్తులను వారి హృదయాలను వారి స్వభావాన్ని దేవుడు మార్చే పనిని కలిగి ఉన్నాడు. ఈ సందేశం ఆరంభంలోనే మనం చెప్పుకున్నాం, ప్రార్థన అనేది దేవునిని మార్చడానికి కాదు, దేవుడు మనలను మార్చడానికి ప్రయోజనకరమైన గొప్ప సాధనం అని. ప్రార్థన ఆలకించే దేవుడు తాను మారడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు. కానీ ప్రార్థన చేసే తన భక్తులను తనకు అనుకూలంగా తన చిత్తాన్ని చేయగలిగిన వారిగా దేవుడు మార్చుకుంటాడు. మొదట మనలను, మన హృదయాన్ని, మన స్వభావాన్ని, మన క్రియలను ఆయన చిత్తానుసారంగా ఆయనకిష్టమైన రీతిలో మలచుకున్న తరువాత మనకు అవసరమైన మిగిలిన ప్రతిదానిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని ప్రార్థన చేస్తున్న వారిలో ఎంతమంది గ్రహించారంటారు? ప్రార్థన చేస్తున్న ఎంతోమంది భక్తులు ఎంతవరకు వారి జీవితంలో ఉన్న కఠినమైన పరిస్థితులు దేవుని దయ వలన మారిపోతే బాగుండు, అద్భుతాలు జరిగితే బాగుండు, దేవుడు మమ్మలను కష్టాలలో నుండి బయటకు తీసుకొచ్చి ఆనందకరమైన పరిస్థితులలో నెమ్మది కలిగిన స్థితిగతులలో మమ్మలను బ్రతికిస్తే బాగుండు అనే ఆలోచనే తప్ప నా ప్రార్థన వింటున్న దేవుడు నా జీవితంలో ఎలాంటి మార్పు, నా హృదయంలో ఎలాంటి మార్పు తీసుకొని రావాలనుకుంటున్నాడు, ఆయన చిత్తాన్ని నేను ఎంతవరకు గ్రహించగలుగుతున్నాను, ఆయన పోలికలోనికి ఆయన యొక్క గుణగణాలను నేను స్వతంత్రించుకునే విధంగా నేను ఎంతవరకు మారగలుగుతున్నాను అని ఆలోచన కలిగిన భక్తులు, గ్రహించి ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్నార్థకమే. యెషయా ప్రవక్త దేవునితో సహవాసం చేస్తున్న వేళ, ప్రార్థన ఆలకించే దేవునితో అతడు మాట్లాడుతున్న సమయంలో పరిశుద్ధుడైన దేవుని ముఖదర్శనం వలన తన అపవిత్రతను అతడు గుర్తించాడు, దాని విషయంలో పశ్చాత్తాపంతో కేకలు వేశాడు. ప్రార్థన చేస్తున్న మనం, నేను మార్చుకోవలసినవి ఏమీ లేవు, నేను అన్ని విషయాల్లో సరిగ్గానే ఉన్నాను, నేను చాలా భక్తిగా ఉన్నాను అని మనం ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా మనం బుద్ధిహీనులమే అవుతాం. యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడినప్పటికీ, ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి అనుదినము ఆయనతో క్రమమైన ప్రార్థనా జీవితాన్ని, ఆయన పట్ల అపారమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పటికీ,
చాలా విషయాల్లో మనం ఇంకా సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకుంది. దేవునితో మనం సమీపంగా వెళ్తున్న కొలది, దేవునికి దగ్గరగా మన అనుబంధాన్ని కొనసాగిస్తున్న కొలది, ఆయన పరిశుద్ధతను ఆయన మహిమను చూడగలుగుతున్న కొలది మన జీవితంలో ఇంకా మనం విడిచిపెట్టవలసిన ఎన్నో లోపాలను ఆయన బయలుపరుస్తాడు. ఆ వెలుగులో మనల్ని మనం గుర్తించుకోగలుగుతాం. వాక్యమనే వెలుగులో మన ప్రతి లోపాన్ని సరిచేసుకుంటూ దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడమే నిజమైన ప్రార్థనా జీవితం. ప్రవక్త అయిన యెషయా ప్రార్థనా జీవితం అతని జీవితాన్ని వ్యక్తిగతంగా అతని స్వభావాన్ని అతని ఆత్మీయ స్థితిని మార్చింది. అతడు శుద్ధి చేయబడ్డాడు. తన పెదవులలో అపవిత్రత ఉందని, తన మాటలలో అపవిత్రత ఉందని తన అపవిత్రతను స్పష్టంగా గుర్తించి పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించిపోతున్నానని కేకవేశాడు. అయ్యో, మాకెన్నో సమస్యలు ఉన్నాయి, మేము నశించిపోతున్నాం, జీవితంలో మేము కృంగిపోతున్నామని ప్రార్థనా సమయంలో హృదయంలో కేకలు పెడుతున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆత్మీయ జీవితంలో దిద్దుబాటు కొరకు అయ్యో అని మూలగగలిగిన వారు ఎంతమంది. యెషయా ప్రార్థనా జీవితంలో మొదటిగా మనం గ్రహించిన సంగతి ఏమిటంటే, దేవుని పరిశుద్ధతను అతడు చూచాడు. తన జీవితంలో పరిశుద్ధతను పొందుకున్నాడు. యెషయాను అతని అపవిత్రమైన జీవితాన్ని దేవుడు శుద్ధి చేశాడు. అతను వెళ్ళి అపవిత్రతలో బ్రతుకుతున్న ప్రజలను హెచ్చరించవలసిన వాడై ఉన్నాడు. గనుక ఆ ప్రజలను హెచ్చరించే ముందే తనను తాను శుద్ధి చేసుకొని శుద్ధి చేయబడిన పవిత్ర జీవితంతో అపవిత్రతలో ఉన్న ప్రజలను హెచ్చరించడానికి సామర్థ్యం కలిగిన వానిగా మారాడు. యెషయా భక్తుని యొక్క ప్రార్థనా జీవితం వలన దేవుడు అతనిని వ్యక్తిగతంగా తనకిష్టమైన వ్యక్తిగా మలుచుకున్నాడు. ఇప్పుడు తన వలే తన పరిశుద్ధతలో పాలివారై ఆయనను మహిమపరచాలని దేవుడు ఏ ప్రజల విషయంలో ఆకాంక్ష కలిగి ఉన్నాడో ఆ ప్రజల ఎదుట వారిని గద్దించడానికి యెషయా ప్రవక్త సామర్థ్యము కలిగిన వ్యక్తిగా మారాడు. యెషయా ప్రవక్త ప్రజల యొద్దకు వెళ్ళి ఏం చెప్పాలి? మీరు దేవుని యొక్క దీవెనలు పొందాలంటే మొదట దేవుడు మీ పాపములకు తగిన శిక్షను విధిస్తూ ఉండగా ఆ శిక్షను మీరు అనుభవించాలి. ఆ శిక్ష పూర్తయిన తర్వాత మీరు మరలా దేవుని కృపకు దేవుని దీవెనలకు పాత్రులు అవుతారు అని యెషయా గ్రంథం 6:9-12 వచనాల్లో ప్రకటించాడు. ప్రజలు తమ పాపముల నుండి విడుదల పొందాలంటే వారు చేసిన అతిక్రమాలకు దేవుని శిక్ష అనుభవించి క్షమాపణ కోరుకొని మరలా దేవుని బిడ్డలుగా మారాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటప్పుడు తన జీవితంలో అపవిత్రత కలిగిన యెషయా దాని నుండి విడుదల పొందకుండా వారికి ఎలా చెప్పగలడు? అందుచేత దేవుడు అతనిని పవిత్రపరిచి ఆ తరువాత ప్రజల ముందు నిలబెట్టాడు. మన ప్రార్థనా జీవితం ద్వారా మొదట మనం మరింత యోగ్యమైన భక్తులుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే దేవుని పిల్లలుగా మార్చబడాలి. ఆ తరువాత మన ప్రార్థనా జీవితం ద్వారా అనేకులను దేవుడు అలాంటి ధన్యతలోనికి నడిపిస్తాడు. మొదట మన ప్రార్థనా జీవితం ద్వారా మనం మేలు పొందాలి, దేవుని మహిమను చూడాలి, దేవునితో వ్యక్తిగతంగా ఎన్నో అనుభవాలను వాక్యానుసారమైన అనుభవాలను మనం కలిగి ఉండాలి. ఆ తదుపరి మన ప్రార్థనా జీవితం అనేకులను
అలాంటి ధన్యతలోనికి తీసుకురావడానికి అది సామర్థ్యం కలిగిన ప్రార్థనా జీవితంగా మనం సామర్థ్యం కలిగిన ప్రార్థనా పరులంగా మార్తాం. కాబట్టి ప్రవక్త అయిన యెషయా ప్రార్థన ద్వారా దేవుడు మన వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని మన ప్రార్థనా జీవితం ద్వారా అనేకులను ప్రభావితం చేయగలిగిన కృప సదాకాలం మనకు అనుగ్రహించును గాక. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మన ప్రార్థనా జీవితాలను దినదినము వృద్ధి పొందించును గాక. ఆయన సన్నిధి మీతో ప్రతి పరిస్థితుల్లోనూ వచ్చును గాక. దైవాశీస్సులు. భూమిలో కలిగిన సంపదలు పరమున సాటి రావు కదా, వీధులు మేలిమి బంగారమే, ఊహల కందని సుందరమే, దేవుని దూతల సమూహమే, ఆనంద నాట్యాల సంబరమే, నూతన రాగ సంగీతమే వినిపించుచున్న రాజ్యమిదే. శుభకర దీవెనతో విలసిల్లు తీరమిదే, పరలోక రాజ్యములో చేరాలి అని నీ మనసులో ఉన్నదా, ఒక నూతనమైన ఆంక్ష ప్రభు యేసుని నామ దీక్ష. Hallelujah, oh 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 Hosanna, ah 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 Hallelujah, Hallelujah, Hallelujah. అవును, బైబిల్ గ్రంథంలో ఉన్న బంగారపు విధులను మనం అనుసరిస్తే పరలోకపు పట్టణంలో ఉన్న బంగారపు వీధుల్లో మనం నడవగలం. యేసు ప్రభువే తన ప్రశస్తమైన ఆత్మాభిషేకంతో పరలోక సౌందర్యాన్ని చూపించాడు. మన హృదయం దేవుని సింహాసనంగా మారాలి, మనమంతా దేవుని రాజ్యంలో చేరాలి. ప్రభు యేసుని నామ దీక్ష. హల్లెలూయా, ఓ ఓ ఓ హోసానా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886.